ఏంటంటే మనకు కస్టమర్ ఒక్కొక్కసారి అర్జెంట్ ఇస్తారు కదండి మాకు ఒక గంట రెండు గంటల్లో మాకు బ్లౌజ్ కావాలి అని చెప్పి అప్పుడు ఏంటంటే మనకి హుక్స్ కాజాలు కుట్టాలి అన్నప్పుడు ఇంకొక 10 15 నిమిషాల టైం పడుతుంది కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో మనం చేతితో పని లేకుండా మిషన్ పైననే హుక్స్ కాజాలు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఒక్కోసారి కస్టమర్స్ ఏంటంటే టైం ఎక్కువ ఇవ్వరు బ్లౌజ్ ఇచ్చేసి మాకు ఒక రెండు గంటల్లో బ్లౌజ్ కావాలి అని చెప్పిస్తారు ఒక్కోసారి మనకు కూడా టైం ఉండదు కదా ఈ చేతి పని చేసుకోవడానికి అందుకోసం మనకు చాలా ఈజీగా మిషన్ పైననే ఈ హుక్స్ కాజాలు అనేది స్టిచ్ చేసుకోవచ్చండి అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను సో ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది ఓకేనా సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడైతే మనం చేతితో పని లేకుండా మిషన్ పైననే చాలా ఈజీగా హుక్స్ కాజాలు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం ముందుగా మనం ఇక్కడ హుక్స్ పట్టి అయితే స్టిచ్ చేద్దామండి దానికోసం వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ ఒక పీస్ స్ట్రేట్ పీస్ తీసేసుకోవాలి హుక్స్ పట్టి కోసం కట్ చేసుకుంటాం కదా ఈ పీస్ తీసేసుకొని కరెక్ట్ గా ఇదిగోండి ఈ పీస్ ని డబుల్ ఫోల్డింగ్ ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు పై వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి ఈ పై వైపు నుంచి ఒక పావించు క్లాత్ ఎక్స్ట్రా పైకి ఉంచేసుకొని ఇక్కడ నుంచి పావించు కచ్చు ఉండేలాగా కింది వరకు కుట్టు వేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఒక రెండు ఇంచుల వెడల్పు ఉండేలాగా క్లాత్ తీసేసుకోవాలి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసరికి మనకు వన్ ఇంచ్ వెడల్పు అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ వచ్చేసరికి మనకు హుక్స్ పట్టి డాట్ వేస్తాం కదా ఈ డాట్ వేసే దగ్గర చిన్నగా ఇదిగోండి ఈ విధంగా మెలక పెట్టేసుకోవాలి ఓకేనా మెలక పెట్టేసుకొని కింది వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని పై వైపున తీసేసుకొని ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ హుక్స్ పెట్టుకోవడం కోసం మార్కింగ్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇదిగోండి పై వైపున వచ్చేసి మెడ దగ్గర ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి మనకు కింది వైపున కూడా కరెక్ట్ ఎడ్జ్ వైపున వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత కరెక్ట్ గా ఇదిగోండి ఈ క్లాత్ ని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఓకేనా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకు మధ్యలో మడత వచ్చేస్తుంది కదా ఈ మడత వచ్చిన దగ్గర కూడా ఇదిగోండి జస్ట్ చిన్నగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ మడత వస్తుంది కదా ఈ మడత వచ్చిన దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా చిన్నగా మార్కింగ్ చేసేసుకోవాలి అదే విధంగా ఈ పై వైపున వచ్చేసి ఇదిగోండి మధ్యలో ఈ విధంగా వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా మనకు మడతలా వచ్చింది కదా ఈ మడత వచ్చిన దగ్గర ఈ విధంగా చిన్నగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇంకొక పీస్ అనేది తీసేసుకోవాలి ఇది కూడా అంతేనండి మనకు రెండించుల వెడల్పు ఉండేలాగా తీసేసుకోవాలి ఇది కూడా అంతే ఇదిగోండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇటు వైపున ఫోల్డింగ్ వచ్చింది కదా ఈ ఫోల్డింగ్ వచ్చిన వైపు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా కరెక్ట్ గా మనకేంటంటే ఈ పైన కుట్టు వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఒక పావించు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పై వైపు నుంచి కుట్టు వేసేసుకోవాలి ఈ కుట్టు వేసుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో గ్యాప్ వదిలిపెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి చూడండి ఇదిగోండి ఇక్కడ పైన వరకు ఈ విధంగా కుట్టు వేసేసుకొని మనకి ఇక్కడ చిన్నగా మార్కింగ్ చేసుకున్నాం కదా రెండు చోట్ల ఈ మార్కింగ్ దగ్గర ఒకసారి ఈ విధంగా గట్టిగా రబ్ చేసుకోవాలి ఓకేనా అదే విధంగా కొంచెం పక్కకు జరుపుకొని ఈ పక్కన కూడా చిన్నగా ఇదిగోండి ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ ని ఇటువైపున దిప్పేసుకొని మళ్ళీ ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు పై నుంచి మొత్తం కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ వరకు ఓకేనా ఇక్కడ వరకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదిగోండి క్లాత్ ని ఈ విధంగా తిప్పేసుకొని ఈ చివరిని ఒకసారి ఈ విధంగా గట్టిగా రబ్ చేసుకోవాలి అదే విధంగా కొంచెం పక్కకు జరిపేసుకొని ఇదిగోండి ఇక్కడ కూడా ఈ విధంగా చిన్నగా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ ని ఇటువైపున దిప్పేసుకొని మళ్ళీ ఇదిగోండి ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపున దిప్పేసుకొని ఇక్కడ కూడా అంతే మనకు చిన్నగా రబ్ చేసుకోవాలి ఈ రబ్ చేసుకోవడం అనేది కంపల్సరీగా చేసుకోవాలండి లేదంటే హుక్ అనేది ఊడిపోయి వచ్చేస్తుంది కొంచెం పక్కన కూడా ఈ విధంగా రబ్ చేసుకొని ఇదే విధంగా ఇంకొక రెండు చోట్ల మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ రెండు చోట్ల కూడా చిన్నగా రబ్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి ఇది
ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఏంటంటే మనకి ఇదిగోండి ఇక్కడ రెండు చోట్ల చిన్నగా రబ్ చేసుకున్నాం కదా ఈ రబ్ చేసుకున్న దగ్గర ఏంటంటే మనకు గ్యాప్ అనేది ఎక్కువ ఉండొద్దండి వెడల్పు ఈ వెడల్పు ఎక్కువ ఉంది అంటే హుక్ అనేది బయటికి ఊడిపోయి వచ్చేస్తది అందుకోసం వీలైనంత సన్నగా గ్యాప్ ఉండేలాగా ఈ కుట్లన్నీ కూడా వేసేసుకోవాలి మనకు పై వైపున స్టిచ్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా ఈ పీస్ వరకు ఇదిగోండి ఈ విధంగా పైకి తీసుకొని ఒకసారి గోర్తోని రబ్ చేసుకోండి ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఈ విధంగా ఒక పెద్ద సూది తీసేసుకోవాలి ఈ సూదికి ఇదిగోండి దారం ఎక్కిచ్చే వైపు ఉంటుంది కదా ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ ఆల్్రెడీ గట్టి కుట్లు వేసుకొని మధ్యలో గ్యాప్ వదిలేసినాం కదా ఈ గ్యాప్ లోపల సూది అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇటు వైపు నుంచి వచ్చింది కదా దీని ఒకసారి ఇదిగోండి ఈ విధంగా అనేసుకోవాలన్నమాట ఏంటంటే మనకి దీని లోపల నుంచి హుక్ పెట్టుకోవాలి కదా మనకు నీట్ గా రావడం కోసం ఈ విధంగా అనేసుకోవాలి అదే విధంగా ఇదిగోండి మనకి ఎన్ని చోట్ల ఐదు హుక్స్లు పడుతున్నాయి కదా ఈ ఐదు చోట్ల కూడా ఇదిగోండి మనకి ఈ విధంగా కొంచెం వెడల్పుగా అనేసుకోవాలన్నమాట దీన్ని ఈ విధంగా ఒకసారి సూదుతో వెడల్పుగా అనుకున్న తర్వాత ఇప్పుడు మనము హుక్ తీసేసుకోవాలి ఇదిగోండి హుక్ వచ్చేసి మనకి ఇక్కడ పై వైపున టైట్ ఉంటుంది కదా కొంచెం దీన్ని గోర్తో ఇదిగోండి ఈ విధంగా పట్టినమంటే లూజ్ వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా లూజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ హుక్ ను వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా రివర్స్ లో తీసేసుకొని మనకి కొండి ఉంది కదా ఈ కొండిని వచ్చేసి ఇదిగోండి దీని లోపలికి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకున్నమంటే ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది మళ్ళీ మనం పై వైపున తీసుకునేసరికి ఇదిగోండి హుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇదే విధంగా ఇక్కడ మనకి ఇంకొక దగ్గర మొత్తం కూడా కుట్లు వేసుకున్నాం కదా ఈ కుట్ల లోపల మొత్తం కూడా ఇదే విధంగా హుక్కులు పెట్టేసుకోవాలి ప్రతిసారి ఇదిగోండి హుక్ ని ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసుకోవాలి అప్పుడే మనకు దీని లోపల నుంచి ఈ విధంగా పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని నెమ్మదిగా నొక్కినమంటే ఇటువైపునకి వెళ్ళిపోతుంది పై వైపు నుంచి ఇదిగోండి ఈ విధంగా హుక్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇదే విధంగా మిగిలిన మూడు చోట్ల కూడా హుక్కులు పెట్టేసుకుందాం ఇదిగోండి ఇక్కడ నేను ఐదు హుక్కులు కూడా పెట్టేసుకున్నాను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ హుక్కులు గట్టిగా ఉండడం కోసం ఇదిగోండి ఈ పీస్ ను పై వైపున తీసేసుకొని మనకి ఇక్కడ హుక్కు కి చిన్నగా రింగుల్లా ఉన్నాయి కదా ఇటువైపున సూది దారంతో ఈ చివర్లు అనేది గట్టిగా కుట్టు వేసుకోవాలండి అయితే మనకి ఇక్కడ చేత్తో పని లేకుండా ఈ కుట్టు కూడా వేసుకోకుండా చాలా ఈజీగా మనం ఇది హుక్ అనేది బయటకు ఊడిపోయి రాకుండా సెట్ చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలి అంటే మనకి ఇదిగోండి హుక్ అనేది ఈ విధంగా రెండు రింగులు ఉన్నాయి కదా ఈ రెండు రింగులను పట్టుకొని కొంచెం ఇదిగోండి ఈ విధంగా వెడల్పుగా అనేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా అంటే మనకి రెండు కూడా టైట్ ఉంటాయి కదా ఈ టైట్ ఉన్న దాన్ని పక్క పక్కకి ఈ విధంగా విడదీసుకోవాలి ఈ విధంగా హుక్కులు అన్నిటిని కూడా కొంచెం విడదీసుకున్నాము అంటే మనకి చేత్తో ఇక్కడ నాట్లు వేసుకోవాల్సిన పని ఉండదు అనమాట ఓకేనా ఇదే విధంగా అన్ని హుక్కులను కూడా ఇదిగోండి ఇక్కడ నేను వెడల్పుగా అన్నాను కదా ఇదే విధంగా అన్ని హుక్కులను కూడా వెడల్పుగా అన్నేసుకోండి ఇదిగోండి ఈ విధంగా హుక్కులు అన్నిటి కూడా వెడల్పుగా అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని కూడా పై వైపున తీసేసుకోవాలి పై వైపున తీసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ పావించ్ అనేది క్లాత్ ఎక్స్ట్రా వదిలేసినాం కదా ఈ ఎక్స్ట్రా వదిలి పెట్టిన ఈ క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి అదే విధంగా ఈ చివర్ను కూడా మనకి ఇదిగోండి లోపల వైపున ఫస్ట్ వేసుకున్న పట్టి ఉంది కదా ఈ పట్టి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఓకేనా చేసేసుకొని ఈ చివరిని ఒక కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి చివరి వరకు వచ్చేసరికి ఇటువైపున కూడా మన క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా లోపల వైపున ఫోల్డింగ్ చేసేసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు స్టిచ్ చేసుకున్న ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని లోపల వైపున ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇటు రివర్స్ లో తీసేసుకొని కరెక్ట్ గా మనకి ఇదిగోండి ఈ పీస్ ఎడ్జ్ ఉన్న కుట్టు వేసుకున్నాం కదా ఇదే కుట్టు పైన ఇంకొక కుట్టు వచ్చేలాగా చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనకు పైనుంచి కుట్టు వేసుకునేసరికి ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట అంటే మనకి ఏంటంటే ఇక్కడ రెడీమేడ్ స్టైల్లో హుక్స్ అనేది వచ్చేస్తాయి పై వైపున వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా నీట్ ఉంటుంది మనకి ఈ హుక్కును కూడా బయటకు ఊడిపోయి రావండి ఎందుకు అంటే మనకి లోపల వైపున హుక్కును అనేది వెడల్పుగా చేసుకున్నాం కాబట్టి ఇవి బయటికి రాకుండా గట్టి ఉంటాయి అనమాట ఓకేనా ఇప్పుడు మనకు రెడీమేడ్ స్టైల్లో హుక్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి మిషన్ పైన చూసినాం కదా నెక్స్ట్ కాజాలు కూడా మిషన్ పైన ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం ఈ కాజాలు వేసుకోవడం కోసం ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఈ విధంగా రివర్స్ లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనకు స్ట్రెయిట్ పీస్ తీసుకోవాలి లైనింగ్ పీస్ ఇది కూడా అంతేనండి మనకు రెండు ఇంచుల వెడల్పు ఉండేలాగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ ను వచ్చేసి పై వైపు ఈ విధంగా పెట్టేసుకొని పైన ఒక పావించు వరకు ఈ విధంగా వదిలి పెట్టేసుకొని పావించు ఖర్చు ఉండేలాగా ఈ పీస్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ని పై వైపు తీసేసుకొని గోర్తో ఒకసారి రబ్ చేసుకోవాలి తర్వాత ఈ పై నుంచి ఇంకొక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి
ఈ విధంగా టాప్ స్విచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా మనకు ఒరిజినల్ వైపున తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి కింద వైపున క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత ఈ చివర్ వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్న క్లాత్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మనకి ఇక్కడ బ్లౌజ్ పీస్ 1/2 ఇంచ్ ఖర్చు ఉంది కదా ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు పై నుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి ఈ టాప్ స్టిచ్ వచ్చేసి మనకు దూరం కుట్టు వేసుకోవాలి మనకి ఇక్కడ రెడ్మేడ్ కాజా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ కుట్టు అనేది విప్పది చేసుకుంటాం ఓకేనా ఇప్పుడు పై నుంచి చివర్ వరకు ఒక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి మనకు పై వైపున కూడా మనకి ఇక్కడ 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని ఈ చివర్ వరకు కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కాజాల కోసం మార్కింగ్ చేసుకోవాలి దాని కోసం ఇందాకల హుక్స్ల కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అదే విధంగా పై వైపున ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కరెక్ట్ నెక్ దగ్గర ఈ విధంగా చిన్నగా అంటే మధ్యలో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా చివర్లో కూడా ఇదిగోండి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ రెండు కూడా ఇదిగోండి కరెక్ట్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా చిన్నగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ పైన దాన్ని వచ్చేసి మధ్యలో మార్కింగ్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే ఇటు వైపున కూడా ఫోల్డింగ్ వచ్చింది కదా ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా చిన్నగా మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ఈ కింది వైపు నుంచి కూడా మధ్యలోకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే ఈ మధ్యలో మడత వస్తుంది కదా ఈ మడత వచ్చిన దగ్గర ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి మనకి హుక్స్లకైనా కాజాలకైనా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకున్నాము అంటే హుక్స్ల మధ్యలో గ్యాప్ అనేది రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ కాజాలు మిషన్ పైన ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా కింద మార్కింగ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ గట్టి పుట్టు వేసుకోవాలి మిషన్ కూడా దాదాపు ఒక 2-2.5 నెంబర్ ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఈ విధంగా వేసుకున్న తర్వాత పాదాన్ని పైకి లేపి ఇంకొక దగ్గర మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా గట్టి కుట్టు వేసుకోవాలి తర్వాత ఇటు వైపున తిప్పేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్ గా కుట్టు వేసేసుకోవాలి ఓకేనా వేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే బ్లౌజ్ ని ఈ విధంగా తిప్పేసుకొని ఇక్కడ ఇదిగోండి గట్టి కుట్టు అనేది చేసుకోవాలి ఇక్కడ రబ్ చేసుకోవాలి తర్వాత పాదాన్ని పైకి లేపి ఇదిగోండి కొంచెం పక్కకు జరిపేసుకొని ఇక్కడ కూడా ఈ విధంగా గట్టి కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ ఈ మార్కింగ్ చేసుకున్నంత దూరం ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకొని మళ్ళీ క్లాత్ ని ఈ విధంగా తిప్పేసుకోవాలి మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న ప్రతి చోట కూడా ఈ విధంగా గట్టి కుట్టు వేసుకుంటూ ఇదిగోండి మళ్ళీ క్లాత్ ని ఈ విధంగా తిప్పేసుకోవాలి ఈ చివరి వరకు కూడా మనం ఏవైతే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ గట్టి కుట్టు వేసుకుంటూ చివరి వరకు కుట్టు వేసుకోవాలి ఈ విధంగా గట్టి కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ రెండు కుట్లను కలుపుకుంటూ వి షేప్ లాగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి అయితే చాలా మంది ఏం చేస్తారు అంటే డైరెక్ట్ వేసుకునేటప్పుడే వి షేప్ లాగా వేసేసుకుంటారండి ఆ విధంగా వేసుకోవద్దు ఫస్ట్ ఈ విధంగా మనం గట్టి కుట్లు వేసుకొని తర్వాత మనకి ఈ విధంగా వి షేప్ లాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ పైన మళ్ళీ ఒకసారి కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా గట్టి కుట్టు వేసుకొని మనకి ఈ విధంగా షేప్ చేసుకున్నాము అంటే ఈ కాజాలు అనేవి గట్టి ఉంటాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా చిన్నగా కుట్లు వేసేసుకుందాం ఈ విధంగా మనం కుట్టు వేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్ లో ఇక్కడ దూరం కుట్టు ఒకటి వేసుకున్నాం కదా ఈ దూరం కుట్టు అనేది ఇదిగోండి ఈ విధంగా విప్పేసుకోవాలన్నమాట మనకి ఇక్కడ వి షేప్ లాగా తీసుకున్నాం కదా జస్ట్ ఈ వి షేప్ తీసుకున్న దగ్గర కుట్లు విప్ప తీసేసుకున్నాము అంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా మనకు కుట్లు విప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్కులు అనేది పెట్టేసుకోవచ్చు ఈ హుక్స్లు వచ్చేసి మనకు హుక్స్లు ఒకవైపున కాజాలు ఒకవైపున రాకుండా కరెక్ట్ పొజిషన్ లో వచ్చేసేయండి ఎందుకు అంటే మనకు మార్కింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువలు తక్కువలు రాకుండా కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇదిగోండి మనకి ఈ విధంగా పెట్టుకునేసరికి ఆ మిషన్ పైననే చాలా ఈజీగా రెడీమేడ్ హుక్స్ ను అదే విధంగా రెడీమేడ్ కాజాల్ అనేది వేసేసుకోవచ్చండి మనకి ఇక్కడ చేత్తో పని లేకుండా గట్టిగా ఉండేలాగా మనం ఇవి స్టిచ్ చేసుకోవచ్చు ఏంటంటే మనకు కస్టమర్ ఒక్కొక్కసారి అర్జెంట్ ఇస్తారు కదండి మాకు ఒక 1-2 గంటల్లో మాకు బ్లౌజ్ కావాలి అని చెప్పి అప్పుడు ఏంటంటే మనకి హుక్స్ కాజాలు కుట్టాలి అన్నప్పుడు ఇంకొక 10-15 నిమిషాలు టైం పడుతుంది కదా అట్లాంటప్పుడు మనకి ఈ విధంగా చాలా ఈజీగా రెడీమేడ్ హుక్స్ కాజాలు అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రెడీమేడ్ హుక్స్ రెడీమేడ్ కాజాలు మిషన్ పైన ఏ విధంగా వేసుకోవాలనేది చూసిరా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను
वीडियो नचिंदे लाइक चेयंडी शेयर चेयंडी मन चैनल इप्पटि वरकु सब्सक्राइब चेसुकोनि वाळ्ळु खच्चितंगा सब्सक्राइब चेसुकोंडि ओकेना थैंक यू फर् वाचिंग।